నాటసారా కాసినా అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరం సబ్స్టేషన్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐడి శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం తమ సిబ్బందితో చెరుకుపల్లి నిజాంపట్నం మండలంలో విస్తృత దాడులు చేసి నిర్వహించగా చెరుకుపల్లి గ్రామంలో దొంతిపోయిన వెంకటరెడ్డి బెల్ట్ షాప్ నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈరోజు నగరం సబ్ స్టేషన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విస్తృతంగా నాడుసారాయ్ బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం జరిగింది. చెరుకుపల్లి మండలంలో బెల్ట్ షాప్ మీద ఒక అనాధికార బెల్ట్ షాప్ మీద దాడి చేయగా దొంతపోయిన వెంకటరెడ్డి సన్నాఫ్ సత్యనారాయణ ఇతని వద్ద 15 వాటర్ బాటిల్స్ డ్యూటీ పేడ్ అంటే ఆంధ్రా లిక్కర్ దొరికింది. ఇందు మూలం మీకు తెలియపరుస్తున్నాం, ఆంధ్రా లిక్కర్ అయినా తెలంగాణ లిక్కర్ అయినా ఏ రాష్ట్ర లిక్కర్ అయినా కానీ గవర్నమెంట్ ఆథరైజ్ షాప్లో 3 కంటే ఎక్కువ ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయబడింది. గుర్తుంచుకోండి, 3 బాటిల్స్ మాత్రమే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపబడను. 2, నిజాంపట్నం మండలం కల్లిపాలెం విలేజ్ లో దాడులు చేయగా టి ఉర్లయ్య ఏజ్ 35 ఇయర్స్ 5 లీటర్ల నాటసారాయ్ స్వాధీనం చేసుకోవడం జరిగినది. తుల్లూరి శివయ్య ఏజ్ 60 ఇయర్స్ ఇతని దగ్గర కూడా 5 లీటర్లు నాటసారాయ్ స్వాధీనం చేసుకోబడింది. వీళ్ళు ఈ ఉదయం 8-9 గంటలప్పుడు రోడ్డు పక్కన కూర్చొని బాటసారులకి నాటసారాయ్ అమ్ముతుంటే మేము స్టేజ్ చేయడం జరిగింది. నాటసారాయ్ అనేది మొన్న కూడా తమరికి అందరికి తెలియపరిచా నేను. ఇందులో అమ్మోనియా, సూపరు, యూరియా ఇలాంటి విష పదార్థాలని ఫర్మటైజ్ కోసం ఉపయోగించి వాడుతున్నారు. దీనివల్ల కిడ్నీస్, లివర్సు మొదలగు ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కనుక దయచేసి నాటసారాయ్ తాగటం అనేది హానికరం. ఎవరైనా నాటసారాయ్ కానీ బెల్ట్ షాపులుగా నిర్వహించిన ఇసుక, మద్యము, ఇలా గంజాయి ఇలాంటి ఏ చేసినా కానీ మా స్టేషన్ సమాచారం అందించవలసింది కోరుతున్నాం. సబ్ స్టేషన్ నగరం.